ఆర్టీసీ సమ్మెకాలంలో చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇస్తోంది యాజమాన్యం. కార్మికుల పిల్లలు విద్యార్హతలు సర్టిఫికేట్స్ పరిశీలించి కొలువుల్లో చేర్చుకుంటోంది. రాష్ట్రంలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్తో పాటు అనేక ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. అయితే విద్యార్హతలకు తగినట్టుగా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు చాలా మంది. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కాలంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. డ్రైవర్, కండక్టర్తో పాటు టెక్నికల్ స్టాఫ్కు చెందిన కొందరు ప్రాణాలు కోల్పోయారు. సమ్మె కాలంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వారి వారసులకు అర్హతను బట్టి కొలువులు ఇస్తామన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో 4 కార్మికులు చనిపోయారు. హన్మకొండ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న ఏరుకొండ రవీందర్, మహబూబాబాద్ డిపోలో పనిచేసే డ్రైవర్ ఆవుల నరేష్, నర్సంపేట డిపో డ్రైవర్ యాకూబ్ పాషాతో పాటు తొర్రూర్ డిపోలో కండక్టర్ ఎంవి పాపయ్య చనిపోయారు. వీళ్లందరికీ ఉద్యోగాలు కల్పించినట్టు వరంగల్ ఆర్ఎం శ్రీధర్ తెలిపారు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారము రిక్రూట్మెంట్ ఇమీడియట్ గా 8 రోజులలో కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. బ్రెడ్ విన్నర్ అంటే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అప్లికేషన్స్ ఆల్రెడీ ఇచ్చారు. కండక్టర్ పోస్టులకు 4 ఇవ్వడం జరిగింది. ఆ 4కి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మేము హెడ్ ఆఫీస్కి ప్రాసెస్ చేసి వాళ్ళకి అతి త్వరలో అంటే 8 డేస్ అనే టార్గెట్ ఉంది కదా, దాంట్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. డ్రైవర్ ఆవుల నరేష్ కుమారుడు శ్రీకాంత్ బీటెక్ చదివాడు. యాకూబ్ పాషా కొడుకు ఫయాజ్ ఎంబీఏ. కండక్టర్ పాపయ్య కూతురు ఆమని బీటెక్. ఏరుకొండ రవీందర్ కుమార్తె ప్రవళిక డిగ్రీ పూర్తి చేశారు. ఆర్టీసీలో 4 కేటగిరీల్లో మాత్రమే పోస్టులున్నాయి. దాంతో వాళ్లు కోరుకున్న జాబ్స్ మాత్రం దక్కలేదు. విద్యార్హతలకు తగ్గట్టుగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ జాబ్ ఇస్తారని ఆశపడ్డామని అధికారులు మాత్రం అందుకు ఒప్పుకోలేదన్నారు ఏరుకొండ రవీందర్ కుమార్తె ప్రవళిక. అందుకే తాను సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఆప్షన్ అయితే లేదంటున్నారు, ఉన్నది 10th అంటున్నారు. 10th ఉన్న దాంట్లో ఒక 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులో కండక్టర్గా చనిపోయి మా డాడీ చనిపోయింది కాబట్టి అది చేసినా కూడా ఆ పోస్ట్ అని నాకు మా డాడీ అనిపిస్తాడు. రేపటి సిచ్యువేషన్లో కూడా నేను అదే సిచ్యువేషన్లో ఉంటానా అన్న భయంతో రేపు సెక్యూరిటీ కానిస్టేబుల్ పోస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇన్నాళ్లు తండ్రి జాబ్ మీదే ఆధారపడి బతికామని తొర్రూర్ డిపోలో పనిచేస్తూ చనిపోయిన కండక్టర్ పాపయ్య కుమార్తె ఆమని తెలిపింది. ఇంట్లో అందరూ ఆడపిల్లలేనని, జాబ్ లేకుంటే కుటుంబం గడిచే పరిస్థితి లేదన్నారు. తమ క్వాలిఫికేషన్ బట్టి జాబ్ ఇస్తే బాగుండేదని, సరైన ఉద్యోగాలిచ్చి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్లుగా తన తండ్రి సేవ చేసిన సంస్థలోనే తాను పనిచేయాల్సి వచ్చిందని చనిపోయిన యాకూబ్ పాషా కొడుకు ఫయాజ్ తెలిపారు. ఎంబీఏ చేసిన తాను కండక్టర్ పోస్ట్ ఎంపిక చేసుకున్నట్టు తెలిపాడు. 30 ఇయర్స్ చేశాడు డాడీ, ఆయన బెస్ట్ డ్రైవర్ కూడా, కెంపిల్ అవార్డు కూడా చాలా తీసుకున్నారు. ఈ స్ట్రైక్ వల్లనే నాన్న అదైపోయి మనస్థాపన చెంది 3 మంత్స్ సాలరీ లేక చాలా ఇబ్బందులు కూడా అదైపోయింది. ఇవాళ మళ్ళీ ఇదే జాబ్ ఇస్తానని పిలిచారు వీళ్ళు ఆర్ఎం సార్ వాళ్ళు. నా క్వాలిఫికేషన్స్ ఎంబీఏ, నాది క్వాలిఫికేషన్ తప్ప అదే, దాని తగ్గ జాబ్ ఏమి చూపట్లేదు. మా డాడీ చోటనే మేము పని చేయాల్సి వస్తుంది. డాడీ అసలు చాలా చేశాడు, 20 సంవత్సరాలకే ఎక్కాడు డ్యూటీ, 10 ఇయర్స్ కష్టపడ్డాడు. ఇప్పుడు మాకు ఆధారమైన మా డాడీ లేకుండా అయిపోయింది. మాకు మేము అందరం ఆడపిల్లలమే. మా నాన్నమ్మ ఉంది, అక్క ఉంది, అక్కకి ఇంకా ఒక అక్కకే పెళ్ళైంది, ఇంకో అక్కకి మ్యారేజ్ కాలేదు, నాకు మ్యారేజ్ కాలేదు. అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డ్రైవర్గా పనిచేస్తున్న షేక్ ఖాజామియా గుండెపోటుతో చనిపోయారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. దాంతో మృతుడు ఖాజామియా కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చారు. నియామక పత్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అందించారు. మా నాన్నగారు సత్తుపల్లిలో డ్రైవర్గా పనిచేసేవాళ్ళు. అక్టోబర్ సమ్మెకాలంలో 20 తారీఖు స్ట్రోక్ వచ్చి చనిపోయారు. దానికి గాను గవర్నమెంట్ స్పందించి 2 లక్షల ఎక్స్గ్రేషియా మరియు నాకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కండక్టర్గా పనిచేస్తున్న నీరజ ఉద్యోగం కోల్పోతానన్న మనస్థాపంతో ఉరివేసుకొని చనిపోయింది. 2 చిన్నారులు, భర్త అనేక ఇబ్బందులు పడుతుండటంతో నీరజ భర్త రాజశేఖర్ కు జూనియర్ అసిస్టెంట్గా అవకాశం కల్పించారు. నాకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కలెక్టర్ గారి ద్వారా తీసుకున్నాను. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ పోస్టు నాకు ఇవ్వటం జరిగింది, అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ టీచర్ నా టవంతుగా కర్తవ్యం నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను. ఎంబీఏ బీటెక్ చేసిన బాధిత కుటుంబ సభ్యులకు, విద్యార్హతకు సంబంధం లేని ఉద్యోగాలు ఇచ్చిన
ఫ్యామిలీ మెంబర్స్ ని పోషించుకోవడానికి ఆర్టీసీలో చేరామని చెప్తున్నారు.